ఈరోజు వీడియోలో 1వ తరగతి 22వ పాఠమైన పాఠశాల ఈ పాఠశాల అనే పాఠంలోని కృత్యాలను చూద్దాం. తర్వాతి కృత్యం చూద్దాం. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి, వాటితో వచ్చే పదాలు రాయండి. ఇక్కడ ఈ అక్షరాలకి క చ ట డ అక్షరాలకి గుణింతాలు రాయాలి. వీటి గుణింతాలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. రాసిన తర్వాత గుణింతాలు కలిపి రాసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా ఉంటుంది. గుణింతాలు రాసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మరి ఈ గుణింతాలతో వచ్చే కొన్ని పదాలు ఇక్కడ రాద్దాం. మొదటి పదం చూద్దాం. ఖరం. ఏంటి మొదటి పదం? ఖరం. ఖ రం ఖరం. రెండో పదం చూద్దాం. ఢంకా. ఏంటి రెండో పదం? ఢంకా. ధ సునాడితే ఢంక ఢంక. పించం. మూడో పదం పించం. నాలుగో పదం కంఠం. ఏంటి నాలుగో పదం? కంఠం. ఐదో పదం కమఠం. ఐదో పదం కమఠం. కమఠం అంటే తాబేలు. ఆరోది ఢమ ఢమ. డంక ఎలా అవుతుంది? ఢమ ఢమ. ఖరం ఢంక పించం కంఠం కమఠం ఢమ ఢమ. ఈ విధంగా మీరు మీ పాఠపుస్తకంలో రాయండి. గళ్ళలోని పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు ఇచ్చారు, ఈ పదాలతో మనం ఈ విధంగా వాక్యాలు రాద్దాం. ఒక ఉదాహరణకు ఒకటి ఇచ్చారు. నెమలి పించం అందంగా ఉంటుంది. ఇక్కడ నెమలి, ఇక్కడ పించం, ఇక్కడ అందంగా ఉంటుంది. నాలుగు పదాలు తీసుకొని ఇక్కడ వాక్యం రాశారు. మనం తర్వాత మిగతా వాక్యాలు రాద్దాం, ఐదు వాక్యాలు. మొదటగా మొదట ఒక పదం తీసుకుందాం. ఏం పదం తీసుకుందాం? ఖరం. ఖరం ఖరం అంటే అంటే కరం అంటే ఏంటి? కరం అంటే గాడిద. కరం అంటే గాడిద. కరం అంటే గాడిద. తర్వాత ఒకటి ఢంక. ఏంటి ఢంక? ఢంక ఎలా మోగుతుంది? డమడమా. ఢంక డమడమా ఏమన్నది? మోగింది. ఢంక డమడమా మోగింది. తర్వాత పాఠశాల అంటే అంటే పాఠశాల అంటే ఏంటి? పాఠశాల అంటే బడి. పాఠశాల అంటే బడి. పాఠశాల అంటే బడి. తర్వాత కంఠం. ఏంటి కంఠం? కంఠం అంటే కంఠం అంటే ఏంటిది? గొంతు కదా. కంఠం అంటే ఇక్కడ ఉందిగా గొంతు. కంఠం అంటే గొంతు. కంఠం అంటే గొంతు. తర్వాత మిగిలింది ఏంటిది? కమఠం. కమఠం అంటే ఏంటి? తాబేలు. కమఠం అంటే తాబేలు. ఈ విధంగా రండి. కరం అంటే గాడిద, ఢంక ఢమఢమ మోగింది, పాఠశాల అంటే బడి, కంఠం అంటే గొంతు, కమఠం అంటే తాబేలు. ఈ విధంగా మీ పాఠపుస్తకంలో రాయండి. మనము తర్వాతి వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.